ఓం శ్రీ సాయిరామ్. సాయిగుప్తం కార్యక్రమానికి స్వాగతం. దైవాన్ని, గురుస్వరూపాలను ఎప్పుడూ కూడా భేదభావంతో చూడకూడదు. స్థిరమైనటువంటి భక్తి కలిగిన సద్భక్తుడు గురువు, దైవం పట్ల భేదభావంతో ఉండడు. ఎందుకంటే సద్గురువు, దైవం కాలమాన పరిస్థితులకు అనుగుణంగా ఆయా ప్రాంతాలను పునీతం చేయడానికి, జనులను ఉద్ధరించడానికి, ధర్మ మార్గంలో నడిపించడానికి ఆయా రూపాల్లో అవతరిస్తూ ఉంటారు. బాబా మార్గంలోనూ, రామతత్వంలోనూ ఇది మనకు బాగా స్పష్టంగా కనిపిస్తుంది. త్రేతాయుగం తర్వాత ద్వాపరయుగం వచ్చింది. కలియుగం కొన్ని వందల వేల సంవత్సరాలుగా నడుస్తూ ఉంది. అయినా సరే త్రేతాయుగంలో వచ్చినటువంటి రామనామము, రామభక్తి ఇప్పటికీ కూడా సజీవంగానే ఉంది. బాబా ఈ భూమిపైన నడయాడి 60 ఏళ్ల పాటు సజీవంగా షిరిడీలో అందరితో కలిసి జీవించినటువంటి ఆయన మహాసమాధి చెందిన తర్వాత కూడా ఇప్పటికీ సాయి అనేటువంటి రూపం, సాయి అనేటువంటి ఆ నామం ఇప్పటికీ సజీవంగా ఉంది. దీనంతటికీ కారణం త్రేతాయుగం నుంచి కలియుగం వరకు రామనామము, రామభక్తి ఎలా కొనసాగుతూ ఉంది. అదేవిధంగా కలియుగంలో సద్గురు అనేటువంటి ఆశ్రయము, వారిపైన విశ్వాసము ఏ విధంగా బలపడుతుంది. కేవలము సద్భక్తుడి యొక్క స్థిరమైనటువంటి భక్తి విశ్వాసాలే దీనికి కారణం. ఏ కాలంలోనైనా, ఏ యుగంలోనైనా దైవం పట్ల ఉన్నటువంటి చిత్తశుద్ధి, దృఢమైనటువంటి భక్తి ఇవి మాత్రమే దైవాన్ని మనకు సజీవంగా సాక్షాత్కరింపజేస్తాయి. అన్ని రూపాల్లో ఉన్నటువంటి దైవము ఒకరే అనేటువంటి స్థిర నిశ్చయం ఎవరికి ఉంటుందో వారు మాత్రమే సద్భక్తులు. సమర్థ రామదాసు స్వామి పాండురంగ విఠలుడి యొక్క దర్శనం కోసం వెళ్తాడు. వెళ్ళి చంద్రభాగా నదిలో మునిగి ఆ విఠలుడి దర్శనం కోసం ముందుకు సాగుతూ ఉంటాడు. సమర్థ రామదాసుకు తెలుసు రాముడి, విఠలుడి యొక్క గుణగణాలు వేరు అని, వారి రూపం వేరు అని. అంతేకాదు ఆ ఇద్దరూ కూడా ఒకటేననేటువంటి విషయం కూడా తెలుసు. కానీ పాండురంగ విఠలుడు ముందుకు వెళ్ళిన తర్వాత సమర్థ రామదాసు యొక్క మనస్సులో కలకలం చెలరేగుతుంది. హే రామా, నీకోసం నేను వస్తే నువ్వు ఈ విధంగా ఇటుకపై నిలబడి ఉన్నావేంటి? నీ పక్కన సీతమ్మ తల్లి ఉండాలి కదా, ఈ రుక్మాబాయి ఉంది, నీ ధనుర్బాణాలు ఎక్కడ, జగన్మాత అయినటువంటి సీతమ్మ తల్లి ఎక్కడికి వెళ్ళింది, నువ్వు ఈ విధంగా ఎందుకు నిలబడి ఉన్నావు అని చెప్పి విఠలుని విగ్రహాన్ని చూసి రాముణ్ణి అడుగుతూ ఉంటాడు. అప్పుడు రాముడు ప్రత్యక్షమై సమర్థ రామదాస్ స్వామి చెప్తాడు, అన్ని కాలాల్లో ఉన్నటువంటి అన్ని రూపాల్లో నేనే ఉంటాను, రూపం వేరు కావచ్చు, నేను వెలిసిన ప్రాంతం వేరే కావచ్చు, ఆ రోజు సరయూ నది తీరాన నేను ఏ విధంగా అయితే ఆవిర్భవించానో, ఈరోజు చంద్రభాగా నది ఒడ్డున నేను వెలిశాను, నదుల పేర్లు వేరు కావచ్చు కానీ ఆ నదులన్నీ వచ్చినటువంటివి విష్ణుపాదాల నుండే, నదుల పేర్లు మారాయి తప్ప అందులో ఉండేటువంటి నీరు మారలేదు కదా అని సమర్థ రామదాసుకు హితబోధ చేస్తాడు. అప్పటినుండి సమర్థ రామదాసులో భేదభావం తొలగిపోయి ఏకత్వ భావాన్ని గ్రహిస్తారు. అప్పటినుంచి ఈ సృష్టిలో అంతా కూడా చైతన్యంతో ఉన్నటువంటి ఒకే ఒక శక్తి పరమాత్మ. ఆ పరమాత్మ ఏ రూపములో ఉన్నా సరే సాక్షాత్తు శ్రీరామచంద్రమూర్తియే అనేటువంటి భావంతో ఉండేటువంటి వారు. మనకు బాబాతత్వంలో కూడా ఇదే కనిపిస్తుంది కదా. బాబా లెండీకి వెళ్తూ, ఈరోజు గేరు వస్త్రం సిద్ధం చేయండి, నేను దాన్ని ధరించాలి అని అంటాడు. జనులందరూ రకరకాలుగా అనుకుంటారు, బాబా ఎప్పుడూ ఆ ముతక కఫ్నీనే వేసుకునేటువంటి వాడు, ఈరోజు ఎందుకు బాబా గేరు వస్త్రం ధరిస్తున్నాడు అంటే ఏదో ఒక కొత్త ప్రస్థానాన్ని బాబా ప్రారంభించబోతున్నారేమో,
తమ వేషాన్ని మార్చుకోబోతున్నారేమో, ఇక నుంచి నిత్యనూతనంగా ఆయన కనబడనున్నారేమో అని చెప్పి రకరకాలుగా పక్కన ఉన్నటువంటి భక్తులందరూ కూడా ఆలోచించసాగారు. కానీ ఆ గేరు వస్త్రం వెనకాల అద్వితీయమైనటువంటి అనుభవం ఉంది. నాసిక్ నుంచి వచ్చినటువంటి మూలే శాస్త్రి కనీసం బాబా దర్శనానికి రాకుండా, హారతికి కూడా రాకుండా, తను ఉన్నటువంటి బసలోనే ప్రతిరోజు అనుష్ఠానం చేసుకుంటూ తన విధిని తాను నిర్వహించుకుంటూ ఉన్నాడు. అటువంటి మూలే శాస్త్రిని రమ్మని కబురు పెడతారు. బాబాను చూడగానే మూలే శాస్త్రి కనుల నుండి ఆనంద బాష్పాలు కారుతూ ఉంటాయి. ఎందుకోసం? తన గురు గోలక్స్వామి రూపంలో బాబా దర్శనమిస్తాడు. అంటే నా రూపం వేరు కావచ్చు, నేనున్నటువంటి ప్రదేశం వేరు కావచ్చు, మీరు ఇంతకుముందు ఆరాధించినటువంటి అందరి గురువుల యొక్క స్వరూపము నేనే, అన్ని దైవాల స్వరూపము నేనే అంటారు. అదేవిధంగా మరొక భక్తుడు పండిట్, బాబాకు అసలు నేను పూజ చేయను, బాబా దర్శనమే నాకు అవసరం లేదనుకున్నాడు. కానీ బాబా వద్దకు రాగానే, బాబాస్థానంలో వారి గురువు దర్శనమీయగానే దాదా కేల్కర్ చేతిలో ఉన్నటువంటి పూజాపల్లాన్ని అందుకొని బాబాకు త్రిపుండాన్ని గీస్తాడే. అంటే ఏ రూపములో ఉన్నా, ఎక్కడ సద్గురువు వెలిసినా, అందరి గురువుల యొక్క స్వరూపము, సకల దైవాల స్వరూపము కలియుగంలో ఒక్క సద్గురు శ్రీ సాయిబాబా అనేటువంటి విషయాన్ని మనకు శ్రీ సాయి సచ్చరిత చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. ఈ విషయాన్ని శ్యామా చేత ఎంత అద్భుతంగా చెప్పిస్తారు బాబా అంటే, అంటే శ్యామాది అమాయకమైనటువంటి భక్తి. తన తల్లి మొక్కులను తీర్చడానికి సప్తశృంగి వెళ్ళాలి, కానీ అమ్మకు చేయించాల్సినటువంటి ఆ కవచాలు తీసుకొచ్చి బాబా ముందు పెట్టి మీరే నా సప్తశృంగి అంటారు. అంటే అమాయకమైనటువంటి భక్తిలో ఏకత్వాన్ని సాధించగలిగారు శ్యామ. అయినా సరే బాబా శ్యామలో మరింత భక్తి విశ్వాసాలను పెంచడానికి, అదేవిధంగా తన కోసం అక్కడ ఎదురు చూస్తున్నటువంటి సప్తశృంగి మాతను నిత్యం సేవించేటువంటి పూజారి కాకాజీ వైద్య మనస్సుకు ప్రశాంతతను కల్పించడానికి శ్యామను అక్కడ దాకా పంపిస్తాడు. కానీ శ్యామ యొక్క నిశ్చయం ఏమిటి? సప్తశృంగి అయినా శ్రీ మహావిష్ణువు అయినా ఎవరైనా సరే ఈశ్వరులైనా అది నా సాయిబాబా మాత్రమే. అంటే ఒక దృఢ చిత్తము, దృఢమైనటువంటి భక్తి ఎంత గొప్పదో మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. స్వామి భక్తి విషయంలో హనుమంతుణ్ణి మించినటువంటి భక్తుడు ఇంకెవ్వరూ కూడా ఉండరు. సద్గురువు కూడా తన వద్దకు చేరినటువంటి వారు హనుమంతుడంత ధీశాలి అయి ఉండాలి, హనుమంతుడంత భక్తి శ్రద్ధలు కలిగినటువంటి వాడు, అన్నింటా శ్రీరామచంద్రమూర్తిని చూసేటువంటి వాడు. అంతేకాదు ఎప్పుడూ కూడా శ్రవణ లాలసతో ఉండేటువంటి వాడు. రామకథ ఎక్కడ జరిగితే అక్కడ దాన్ని శ్రవణం చేయడానికి ఆంజనేయ స్వామి వెళ్తాడు. సాయి కథా కీర్తన వినబడితే మనసును తనువును నిలిపి అక్కడ ఉండిపోయేటువంటి అంత సుగుణాలు తన భక్తుల్లో ఉండాలని చెప్పి బాబా భావించేటువంటి వాడు. ఆంజనేయుడి ప్రస్థానం ఎంత విశేషమైందంటే, త్రేతాయుగం ముగిసింది, రాముడు అవతార సమాప్తి గావించారు, అయినా సరే ఆంజనేయ స్వామి ప్రతీ యుగంలో ఉంటాడు. ద్వాపర యుగంలో ఉన్నాడు, అదేవిధంగా కలియుగంలో ఇప్పటికీ ఆంజనేయ స్వామి ఎలైవ్గా ఉన్నాడు. వారు సజీవంగా ఉండడం మాత్రమే కాదు, అనన్యమైనటువంటి భక్తికి సజీవ రూపంగా ప్రతి సద్భక్తుడు కూడా ఆంజనేయ స్వామికి ఉన్నటువంటి భక్తిని అలవర్చుకోవాలి. స్వామి సేవకుడిగా రామనామం ఏ విధంగా అయితే అనునిత్యము ఆంజనేయ స్వామి జపిస్తూ ఉంటారో, మనం ఆశ్రయించినటువంటి గురువు దైవం యొక్క నామం ఎప్పుడూ వీడకూడదని చెప్పి ఆంజనేయ స్వామి చెప్తారు. రామాయణంలో ఒక్కొక్క పాత్రకు ఒక్కొక్క విశిష్టత ఉంది. రామాయణం ముగిసిన తర్వాత కూడా ఆంజనేయ స్వామి యొక్క ప్రస్థానం చాలా విశేషమైనటువంటిది. ద్వాపర యుగంలో కూడా ఆంజనేయ స్వామి యొక్క ప్రస్థానం ఉంటుంది. ఒకసారి శ్రీకృష్ణ పరమాత్మ గరుడుని పిలిచి చెప్తాడు, ఆంజనేయుని ఒకసారి ఇక్కడికి రమ్మని చెప్పు,
నేను కలుసుకోవాలనుకుంటున్నా అని చెప్పి ఆంజనేయ స్వామికి హనుమంతునికి కబురు పెడతాడు శ్రీకృష్ణ పరమాత్మ. అంతకంటే ముందు కొన్ని రోజుల ముందు ఒక సంఘటన జరుగుతుంది. సత్యభామ అలంకరించుకొని శ్రీకృష్ణ పరమాత్మ దగ్గరికి వస్తుంది. వచ్చి ఒక ప్రశ్న అడుగుతుంది, ఏ సీత నాకంటే అందగత్తెనా? కోన కోనలను వెతుక్కుంటా ఆమె కోసం తిరిగారు మీరు? ఎందుకంటే రామావతారమే కృష్ణావతారం అనేటువంటి విషయం సత్యభామకు తెలుసు. ఎందుకోసం ఆమె గురించి అంత పరితపించారు? నా సౌందర్యం కంటే గొప్ప సౌందర్యమా సీతది అని అడుగుతాడు. శ్రీకృష్ణ పరమాత్మ చతురుడు. కొన్ని విషయాల్లో శ్రీకృష్ణ పరమాత్మను మనం ఫాలో కావాలి. ఎందుకంటే ఆ సందర్భంలో సీత యొక్క గుణగణాలను, సీత సౌందర్యాన్ని వర్ణిస్తే అది సత్యభామ అంగీకరించదు, మనసుకు కూడా ఎక్క సత్యభామకు. అందుకని చతురతతో ఏం చేస్తాడంటే మౌనంగా ఉండిపోతాడు. ఆ తర్వాత ఆంజనేయ స్వామి శ్రీకృష్ణ పరమాత్మ కబురు మేరకు వస్తాడు. వచ్చి రఘురాముడికి నమస్కారం చేస్తాడు. శ్రీకృష్ణ పరమాత్మ చేతిలో వేణువు ఉన్నా సరే అయోధ్యాపురిలో సింహాసనం మీద కూర్చున్నటువంటి రఘురాముడే ఆంజనేయ స్వామికి కనిపిస్తూ ఉన్నాడు. ముందుగా ఆంజనేయ స్వామికి రాముడు కనిపించిన తర్వాత పక్కన ఏమీ కనిపించదు, ఎందుకంటే ఫస్ట్ దృష్టి రాముడిపైనే ఉంటుంది. రఘురాముడికి నమస్కరించిన తర్వాత వెనక్కి జరిగి కూర్చొని పక్కన ఉన్నటువంటి సత్యభామను గమనిస్తాడు. స్వామి, జగన్మాత సీతమ్మ తల్లి ఎక్కడ స్వామి అని అడుగుతాడు. పక్కన ఉన్నటువంటి సత్యభామ ఆశ్చర్యపోతుంది. హనుమంతుడు ఇంకో మాట కూడా అంటాడు, రఘురామ ఏమిటి మీ ఔదార్యము, మీ ఏమిటి మీ ఆదరణ, మరీ ఈ దాసీమణిని కూడా మీ పక్కన కూర్చోబెట్టుకోవాలా అని ప్రశ్నిస్తాడు. అంటే సత్యభామ ఏమనుకుంది, నేను సీతమ్మ తల్లి కంటే కూడా అందంగా ఉంటాను, నా సౌందర్యం ముందు సీతమ్మ ఎంత అని చెప్పి అనుకుంది. కానీ ఆ తర్వాత సత్యభామ సిగ్గుపడ్డది. తను ఎప్పుడూ కూడా రుక్మిణి పట్ల ఒక చులకన భావంతో ఉండేది. అప్పుడు తనకు అర్థమవుతుంది, ఎంతమంది గోపికలు ఉన్నా, సౌందర్య రాశి అయినటువంటి నాలాంటి సత్యభామ ఉన్నా సరే ఈ రఘురాముడి చెంత సీతమ్మ తల్లి ఉంటేనే శోభిస్తుంది, మేమందరం కూడా వాడిన పుష్పాల్లాంటి వాళ్ళము, సీతమ్మ తల్లి వికసించినటువంటి పుష్పము అని చెప్పి సత్యాన్ని గ్రహిస్తుంది సత్యభామ. ఈ విధంగా ఒక సద్భక్తుడి యొక్క భక్తి, త్రేతాయుగంలో శ్రీకృష్ణ పరమాత్మగా ఉన్నప్పటికీ కూడా రామావతారము, హనుమంతుడు శ్రీకృష్ణ పరమాత్మను రాముడుగానే భావించాడు. రూపం మారవచ్చు, అయోధ్య నుంచి ద్వారకాకు రావచ్చు, కానీ భగవతత్వంలో నిత్య చైతన్యంలో ఉండేటువంటి పరమాత్మలో ఏమాత్రం మార్పు లేదు అనేటువంటిది ఆంజనేయ స్వామికి ఉన్నటువంటి దృఢమైనటువంటి విశ్వాసం. అందుకనే హనుమంతుడు స్థిర భక్తికి ప్రతీక అయ్యారు. ఎప్పుడూ కూడా రామనామం తప్ప మరొక దాన్ని ఉచ్చరించరు. అంత గొప్ప స్థిరమైనటువంటి భక్తి, యుగాలు మారినా తరాలు మారినా భగవత్ స్వరూపాలు మారినా ఆంజనేయుల్లో మార్పు లేదు. బాబా కూడా అనేక సందర్భాల్లో చెప్తారు, శ్యామతో అంటారు, నీకు నాకు 72 జన్మల అనుబంధం అని చెప్పి. అదేవిధంగా ధురంధర సోదరులతో అంటాడు, కొన్ని తరాల అనుబంధం మనదని చెప్పి. పురంధరతో అంటాడు, వీడు ఇప్పుడు నీ కడుపులో పుట్టిన బిడ్డమ్మా, వీడు ఎప్పటి నుంచో నాకు తెలుసు, వీడి సంరక్షణ బాధ్యత నాది అని చెప్పి పురంధరే తల్లితో చెప్తాడు. అంటే ఆ భగవత్ స్వరూపంతో ఉన్నటువంటి అనుబంధం మనకు తెలియదు, కానీ భగవంతుడికి మాత్రం మనతో ఉన్నటువంటి అనుబంధం ఆయనకు తెలుసు. అందుకనే బాబా మనందరినీ ఈరోజు గుర్తుపెట్టుకొని ఆయన ఒడిలోకి తీసుకొచ్చుకున్నారు. ఈరోజు మనం అదృష్టవంతులం, సాక్షాత్తు పరమాత్మ అయినటువంటి సద్గురువు మనల్ని గుర్తుపెట్టుకుంటున్నాడు. కానీ త్రేతా ద్వాపర యుగంలో భక్తుడు భగవంతుని బాగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అలా గుర్తుపెట్టుకొని ప్రతి జన్మలో కూడా ఆ దైవంతో అనుబంధాన్ని కొనసాగించడానికి తీవ్రమైనటువంటి తపన పడేటువంటి వారు. ఈరోజు ఇది ఉల్టా అయింది. ఎందుకంటే కలియుగంలో మానవుడు చపల చిత్తంతో ఉంటాడు, కాబట్టి తనతో రుణానుబంధం ఉన్నటువంటి సద్గురు దైవాన్ని గుర్తించాడు. అందుకనే కలియుగంలో సద్గురు దైవము తన భక్తులను ఏరి కోరి ఎక్కడ ఉన్నా సరే వారు తమ వద్దకు తెచ్చుకుంటారు.
రామతత్వమైనా సాయితత్వమైనా మనకు అద్భుతమైనటువంటి స్థిర భక్తిని నేర్పిస్తుంది. బాబా వద్ద శ్యామా మహల్సాపతి ఎప్పుడూ కూడా వారిని అంటిపెట్టుకొని ఉండేటువంటి వారు. అసలు ఎవరికీ దక్కనటువంటి గౌరవము శ్యామాకు దక్కేది. అందరూ కూడా చాలామంది శ్యామాను ఆశ్రయించేవాళ్ళు. అంతేకాదు మహల్సాకు అనేక మంది అనేక విషయాల్లో ఆఫర్ చేసేటువంటి వారు, ఆయన కుటుంబ పరిస్థితి మెరుగుపరచడానికి. కానీ కేవలం వారు స్థిరమైనటువంటి భక్తినే నమ్ముకున్నారు తప్ప శ్యామా తనకు వచ్చినటువంటి గౌరవాన్ని, హోదాను ఎప్పుడూ కూడా దాని పట్ల మిడిసిపడిపోలేదు, దాన్ని ఎప్పుడూ కూడా దుర్వినియోగం చేయలేదు. కేవలం స్థిరమైనటువంటి భక్తినే వాళ్ళు కోరుకున్నారు. బాబా మహాసమాధి అయిన తర్వాత అనేక మందికి భక్తి సడలుతూ ఉన్నా సరే శ్యామా మహల్సాపతి లాంటి వాళ్లకు ఏ రోజు కూడా బాబా పట్ల భక్తి సడలలేదు. ఎందుకంటే బాబా యొక్క శరీరం కనుమరుగైంది తప్ప వారి యొక్క మహత్తు, వారి యొక్క చైతన్య రూపం ఎప్పుడూ కూడా సజీవంగా ఉంటుందని చెప్పి ముఖ్యంగా శ్యామా నమ్మేటువంటి వాడు. శ్యామాతో పాటు ఆ రోజు అనేక మంది భక్తులు ఈ విషయాన్ని విశ్వసించారు కాబట్టే బాబా అనేటువంటి ఈ మహత్తు ఇప్పటి వరకు వచ్చింది. లేకపోతే ఈ జగత్తులో అనేక మంది మహాత్ములు ఉద్భవించారు, నడయాడారు, వారు తమ ప్రస్థానాన్ని ముగించారు. ప్రస్థానం ముగిసిన తర్వాత వారి యొక్క వైభవం, ఖ్యాతి, మహిమ అప్పటి వరకే పరిమితమైంది. కానీ బాబా భక్తుల హృదయాల్లో నాటినటువంటి స్థిరమైనటువంటి భక్తి వారిని ఎటువైపు కూడా మరల్చకుండా బాబా పట్లనే స్థిరంగా ఉండేటట్టు చేసింది. అదేవిధంగా రాముడి పట్ల భక్తి కలిగినటువంటి వారు ఎన్ని యుగాలు మారినా సరే వారి భక్తి అనేటువంటిది సరళదన్నమాట. నవదీపంలో చైతన్య మహాప్రభు తన గురువు దగ్గర విద్యను అభ్యసించడానికి వెళ్తాడు. అక్కడ మురారి గుప్తా అనేటువంటి సహపాఠి పరిచయం అవుతాడు. ఆ గురువు వద్ద తనకంటే ముందే, చైతన్యుల కంటే ముందే అక్కడ విద్యను అభ్యసిస్తారు మురారి గుప్తా. వారిద్దరి మధ్య కూడా మంచి సఖ్యత కుదురుతుంది. మురారి గుప్తది జ్ఞాన మార్గం, చైతన్యుల వారిది భక్తి మార్గం. వారు చెప్తారు కలియుగంలో శ్రీకృష్ణ పరమాత్మ మాత్రమే మనల్ని తీరం దాటించగలుగుతాడు, కృష్ణ భక్తే చాలా ఉత్తమమైనటువంటిది, మురారి నా మాట విని కృష్ణ భక్తిని అలవర్చుకో అంటాడు. కానీ మురారి గుప్త మాత్రము రామభక్తుడు, ఎప్పుడూ కూడా పురాణ గ్రంథాలను పఠిస్తూ రాముడితో మమేకమై ఉంటూ ఉంటాడు మురారి గుప్త. సరే చైతన్య మహాప్రభు ఆదేశించాడు, దాంతో ఒక ప్రయత్నం చేశాడు శ్రీకృష్ణ పరమాత్మను ధ్యానించడానికి శ్రీకృష్ణ పరమాత్మ పట్ల. కానీ తన ధ్యానంలో కూడా రాముడి యొక్క రూపమే వస్తుంది, తన యొక్క స్మరణలో కూడా రాముడే ఉంటున్నాడు. అసలు శ్రీకృష్ణుడి పట్ల అసలు దృష్టిని కేంద్రీకరించలేకపోతున్నాడు. ఆ తర్వాత కొంతకాలానికి చైతన్య ప్రభువు కలుస్తాడు మురారి గుప్తాకు. అడుగుతాడు, కృష్ణుడి భక్తిని నువ్వు అలవర్చుకున్నావా అంటే, నన్ను క్షమించు ప్రభు, నేను కృష్ణుడి వైపు వెళ్ళలేకపోతున్నాను, ఎన్ని మాలు ప్రయత్నించినా నా వల్ల కావట్లేదు, నాకు రాముడి రూపము, రాముడి నామం తప్ప ఇంకొకటి నాకు రావట్లేదు అని అంటాడు. అప్పుడు చైతన్య ప్రభు మురారి గుప్తను చూసి ఆనందపడిపోయి ఆలింగనం చేసుకుంటాడు. ఆలింగనం చేసుకొని దూరం జరగగానే చైతన్య ప్రభు మాయమైపోతాడు. ఆయన స్థానంలో శ్రీరామచంద్రమూర్తి, ఆయన పక్కనంతా కూడా వానర సైన్యము ప్రత్యక్షమవుతుంది. ఆ దృశ్యాన్ని చూసినటువంటి మురారి గుప్త ఆనందభరితుడైపోతాడు. రామా, నువ్వు నాకు సాక్షాత్కారం ఇచ్చావా అని అంటాడు. ఇందులో గొప్పదనమేముంది హనుమా, నేను హనుమనేంటి అని అంటాడు. ఎవరైతే నా నామం తప్ప ఇంకొకటి ఏదీ కూడా లేదని అనుకుంటారు, నేనే శాశ్వతము, నా నామమే శాశ్వతము, నాతో మమేకం కావడమే జీవితం అని చెప్పి భావిస్తారు, వారందరూ కూడా నా హనుమలే అని అంటాడు. ఎంతో సంతోషంతో శ్రీరామచంద్రమూర్తికి సాష్టాంగ దండ ప్రణామం చేస్తాడు. దాంతో శ్రీరామచంద్రమూర్తి మళ్ళీ అదృశ్యమైపోయి చైతన్య ప్రభువు అక్కడ ఉంటారు. అప్పుడు చైతన్య ప్రభువు చెప్తాడు, రాముడే నీ భక్తిని పరీక్షించడానికి నా చేత నిన్ను
కృష్ణతత్వం వైపు మరలమని చెప్పాడు. కానీ నీలో ఉన్నటువంటి ఆ స్థిరమైనటువంటి భక్తి, రాముణ్ణి తప్ప మరెవరిని కూడా నువ్వు ధ్యానించినటువంటి నీ స్థితికి శ్రీరామచంద్రమూర్తే మురిసిపోయాడు అని చెప్పి చెప్తాడు. ఈ విధంగా ప్రతి సద్భక్తుడు కూడా అలవర్చుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి ఉత్తమమైనటువంటి లక్షణం, మనం ఏ దైవాన్నైతే ఉపాసన చేసుకుంటామో, ఏ సద్గురువునైతే మనం చేరుకున్నామో, వారి పట్ల అచంచలమైనటువంటి భక్తి విశ్వాసాలను మనం ఏర్పరచుకోవాలి. మన భక్తిని స్థిరపరచడానికి బాబా ఒక అద్భుతమైనటువంటి మాట చెప్పారు. నా నివాస స్థానము మీ హృదయమే, మీ శరీరంలోనే నేను ఉన్నాను. మీ హృదయంలో, సర్వజనుల హృదయంలో ఉన్నటువంటి నన్ను పూజించండి అని చెప్పినటువంటి మాట ఇది అక్షర సత్యం. ఎందుకంటే సద్గురువు యొక్క రూపము వారు ఎక్కడో ఉండరు. ప్రేమతో ఎవరైతే వారిని ధ్యానిస్తారో వారి హృదయంలో పరమాత్మ కొలువై ఉంటారని చెప్పి బాబా చెప్పారు. ఇదే విషయం ఒకసారి శ్రీరామచంద్రమూర్తి హనుమంతునితో చెప్పిస్తాడు. శ్రీరామచంద్రమూర్తి వానర సైన్యంతో లంకను సమీపిస్తాడు. లంక సమీపంలో ఉన్నటువంటి సువేరా పర్వతం పైన ఆ రోజు రాత్రి సేద తీరుతూ ఉంటారు. ఆ రోజు పండు వెన్నెల పౌర్ణమి రాత్రి. శ్రీరామచంద్రమూర్తి ఆ కటిక నేలపైన శయనిస్తుంటే హనుమంతులు శ్రీరామచంద్ర ప్రభువు యొక్క పాదాల వద్ద ఉండి వారి పాదాలు ఒత్తుతూ ఉంటాడు. విభూషణుడు లంకకు సంబంధించినటువంటి ఏవో రహస్యాలు శ్రీరామచంద్రుని చెవిలో చెప్తూ ఉంటారు. మిగతా వాళ్ళందరూ కూడా శ్రీరామచంద్రమూర్తి పక్కనే అందరూ కూర్చొని ఉంటారు. లక్ష్మణుడు వీరాసనం పైన కూర్చొని శ్రీరామచంద్రమూర్తిని గమనిస్తూ ఉంటాడు. ఇలా మాటల్లో శ్రీరామచంద్రమూర్తి యొక్క దృష్టి చంద్రుడి వైపుకి వెళ్తుంది. వెళ్ళి ఒక విషయం అడుగుతారు. అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ ఉద్దేశించి అంటారు, నాయనలారా, చంద్రుడిలో ఆ మచ్చ ఉంది కదా, ఆ మచ్చ ఏమిటో మీ బుద్ధి కుశలతను ఉపయోగించి చెప్పగలుగుతారా అని అంటాడు. అప్పుడు సుగ్రీవుడు మొదట సమాధానమిస్తాడు, రఘునాథ, చంద్రుడిపైన భూమి యొక్క ఛాయ, భూమి నీడ పడుతుంది కాబట్టి ఆ మచ్చ కనబడుతుంది అని అంటారు. మరికొందరు రాహువు చంద్రుణ్ణి గ్రహించినప్పుడు ఆ యొక్క మచ్చ పడ్డది అని చెప్పి చెప్తారు. ఆ తర్వాత మరికొందరు చెప్తారు రాహువు చంద్రుణ్ణి గ్రహించినప్పుడు ఆ మచ్చ పడ్డదని చెప్తారు. మరికొందరు ఇంకో విషయాన్ని చెప్తారు, బ్రహ్మదేవుడు మన్మధుడి యొక్క భార్య రూపాన్ని మలిచేటప్పుడు చంద్రుని అన్నంలో నుంచి కొంత భాగాన్ని తీసుకెళ్ళి ఆమెకి ఇచ్చాడు, అందుకని చంద్రుని భాగంలో కొంత రంధ్రం ఏర్పడి ఆ మచ్చ వచ్చింది అని చెప్పి చెప్తాడు. ఇక తర్వాత ఆంజనేయ స్వామి వంతు వస్తుంది, రఘునాథ, ఇది మీకు తెలియనిదా, మీ యొక్క నీలి మేఘ రూపము చంద్రుడు తన హృదయంలో దాచుకున్నాడయ్యా, ఆ చంద్రుడి హృదయంలో నీలిమేఘ రూపముందది, అది మచ్చ కాదు, మీ యొక్క నీలి మేఘ వర్ణము చంద్రుడు హృదయంలో ఉంది కాబట్టి అది మనకు ఆ నీలిమేఘ ఛాయగా మనకు కనిపిస్తుంది అని అంటాడు. అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా శ్రీరామచంద్రమూర్తికి జయజయకారాలు పలుకుతారు. అంటే రాముడి యొక్క రూపాన్ని చంద్రుడు సైతం తన హృదయంలో దాచుకున్నాడు. అటువంటి భగవంతుని యొక్క రూపం ప్రతి జీవి యొక్క హృదయంలో ఉంటుంది, రాముడు అందరి హృదయాల్లో నివసిస్తూ ఉంటాడు అనేటువంటి విషయాన్ని ఆంజనేయ స్వామి అద్భుతంగా చెప్తారు. కాబట్టి రామతత్వమైనా సాయితత్వమైనా ఒకే విషయాన్ని చెప్తుంది, నువ్వు నమ్మినటువంటి దైవం యొక్క నివాసం నీ హృదయం. ఆ విషయాన్ని మనం గుర్తుపెట్టుకుంటే ఎప్పుడూ మనము దైవంతో నిత్య సహచర్యాన్ని మనం చేస్తున్నామనేటువంటి అనుభూతి మనకు కలుగుతుంది. ఇది ఈరోజు సాయి గురుకులం. మళ్ళీ రేపటి కార్యక్రమంలో కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు. నమస్కారం. శిక్షణే తప్ప శిక్షలు లేని శరణాగతి సౌదం.